జనరల్గా ఒక ఒక అమ్మాయి తనకు వచ్చే హస్బెండ్ ఎలా ఉంటాడు, వచ్చే రాకుమారుడు ఎలా ఉంటాడు అని కళ్ళకంటూ ఉంటుంది. ఆ రాకుమారుడు ఎవరు అనేది సినిమా, రాకుమారుడు ఎలా ఉంటాడు అనేది సినిమా. రాకుమారుడు ఎవరు అనేది తెలుసు అందరికీ, బట్ రాకుమారుడు ఎలా ఉంటాడు, తను అనుకున్నట్టు రాకుమారుడు, తన కళ్ళకన్న రాకుమారుడు తనేనా అనేది ఈ సినిమా. నాకు నా కెరియర్లో నా ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చిన ఫిలిమ్స్ రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్లో నిన్నే పెళ్ళాడతా, మన్మధుడు, ఈ రెండు నాకు బాగా నచ్చిన ఫిలిమ్స్. నిన్నే పెళ్ళాడతాలో అంతా ఫ్యామిలీ, అందరూ ఆ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే మన్మధుడులో ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ, ఇద్దరు ఒకళ్ళొకరు ప్రేమించుకుంటారు కానీ చెప్పుకోలేరు, అటువంటి కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. ఈ రెండు కలిపి మిక్స్ చేసి ఇటువంటి దీంట్లో చేస్తే బాగుంటుందని కళ్యాణ్ కృష్ణతో అప్పుడు చెప్తే, కళ్యాణ్ కృష్ణ మా డైరెక్టరు ఈ కథతో ముందుకొచ్చాడు. అండ్ అనుకున్నట్టే అన్నీ బాగా వస్తున్నాయి. వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం, ఎస్పెషలీ ఈ ఫిలింలో జగపతి బాబు ఉంటాం అండ్ అలాగే సంపత్, ఇంకా చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నారు. బట్ జగపతి బాబు ఇస్ ప్లేయింగ్ చైతన్యస్ ఫాదర్. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అనేది చాలా బాగా తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు మోడర్న్గా ఉండే రిలేషన్షిప్ లాగా అనుకుని, ఇప్పుడు రోజు జరిగే ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతాయి అనుకుని అలా అనుకుని తీసుకొచ్చాం. మేబీ సంథింగ్ లైక్ మీ అండ్ చైతన్య, వాట్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, ఫ్రెండ్స్. అలాగే సంపత్ దీను, రకుల్ ప్రీతి వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది కూడా, ఒకరంటే ఒకరికి బాగా రెస్పెక్టు, ఒకరంటే ఒకరికి బాగా ప్రేమ, ఒకరిని నొప్పించకూడదని ఒకళ్ళు, అటువంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, అది కూడా చాలా బాగా వచ్చింది. ఈ ఫోర్ క్యారెక్టర్స్ ఆర్ ద పిల్లర్ క్యారెక్టర్స్ మా ఫిలింకి. అండ్ ఈ మా సినిమా బాగా వచ్చింది అని చెప్పడానికి ఈ ఫోర్ క్యారెక్టర్స్ పండాయి. ఫోర్ క్యారెక్టర్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఆఫ్ కోర్స్ దేవి మ్యూజిక్, దేవి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఫామ్లో ఉన్నాడు, అలాగే ఫామ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సినిమాలో కూడా అలాగే మ్యూజిక్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు, మాకు కెమెరామెన్ కొత్త ఆయన, చాలా ఒక ప్యాషన్తో ఒక విషు, చాలా ప్యాషన్తో ఒక తీశాడు సినిమా. నేను అతనికి చెప్పింది, నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఇంట్రెస్టింగ్ కాదు, ఇక్కడ చక్కగా ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు తెచ్చిచ్చాను, వాళ్ళు మాత్రం చక్కగా అందంగా కనపడాలి అని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్ అతను. అండ్ లొకేషన్స్ కానీ అవి కానీ ఈ కానీ పెద్ద పెద్ద సెట్లు అన్నీ చూస్తూనే ఉన్నారు, బట్ చక్కగా ఎమోషన్స్ కనపడాలి, ఎమోషన్స్ కనపడితేనే సినిమా పండుతుంది, సీన్ పండుతుందని కెమెరామెన్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే చేశాడు. అండ్ ఆఫ్ కోర్స్ కళ్యాణ్ కృష్ణ గురించి అందరికీ తెలుసు, చక్కటి రైటర్. బిఫోర్ డైరెక్టర్ తను ఒక మంచి రైటర్. అండ్ ఆ రైటింగ్ స్కిల్స్ చూసే మేము సోగ్గాడే చిన్న ఆయన సినిమాకి అప్పుడు తీసుకున్నాం. ఈ ప్రూవ్డ్ ఇట్ రైట్, సోగ్గాడే చిన్న ఆయన సినిమాకి ఈ ప్రూవ్డ్ ఇట్ రైట్. అండ్ తనకే కాదు నాకు ఒక పెద్ద హిట్ ఇచ్చాడు. అండ్ సోగ్గాడే చిన్న ఆయన బంగారరాజు క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్లో తను ఈజ్ వెరీ గుడ్, అందుకనే ఈ నాలుగు క్యారెక్టర్స్ ఈ సినిమాలో చాలా బాగా వచ్చాయని చెప్పాను. అండ్ మన తెలుగుదనం, నేటివిటీ అతనికి బాగా తెలుసు, అతని మాటలోనే కనపడుతుంది. సో అదంతా సినిమాలోకి వచ్చింది. అండ్ ఐ విష్ హిమ్ సక్సెస్ అగైన్ ద సెకండ్ టైం. ఐ గెస్ సో సినిమా చూడకుండా ఎలా ఉంటాను, రోజు కళ్యాణ్ కృష్ణతో రోజు ఎడిటింగ్ రూమ్లోనే కూర్చుని ఉన్నాం ఇద్దరం, సినిమా చూడకుండా ఎలా ఉంటాను. అండ్ ఒక నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయ్యి బాగా వచ్చింది సినిమా అని తర్వాతే ప్రెస్ మీట్ పెట్టాను, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు, బాగుంది సినిమా అనగానే ప్రెస్ మీట్ పెట్టి థర్డ్ వీక్లో రిలీజ్ అని చెప్తున్నాను. అండ్ ఎంత ఎలా అనేది అది ప్రేక్షకులు చెప్పాలి, మీరు చెప్పాలి రేపు. బట్ మాకు నచ్చకుండా మాత్రం మేము సినిమా రిలీజ్ చేయలేం. జగపతి బాబు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద లెజెండ్లో ఒక వెరీ యాంగ్రీ
యాంగ్రీ యంగ్ అన్ను, యాంగ్రీ ఓల్డ్ విలన్. ఓకే, యాంగ్రీ సాల్ట్ అండ్ పెప్పర్ విలన్ చేస్తుంటాడు. బట్ దీంట్లో అతనిలో ఒక చక్కటి తండ్రి కనపడతాడు, చక్కటి ఫాదర్. అండ్ మా ఇద్దరు రిలేషన్షిప్ ఎప్పుడో వెళ్తుంది. దేవపతి బాబు, నేను ఇప్పుడే రాజుగారి గది గురించి మాట్లాడుతూ ఉన్నాం రూమ్లో ఇక్కడికి వచ్చే ముందు. అండ్ మేము చిన్నప్పటికి అతనికి నాకు ఇద్దరికి దెయ్యాలంటే భయం, ఏంటి దెయ్యాలు సినిమా చేస్తున్నామని అడిగాడు. సో వీళ్ళిద్దరి రిలేషన్షిప్ చాలా చాలా బాగా వచ్చింది, చూస్తుంటే ముచ్చటేస్తుంది సినిమాలో. అండ్ రకుల్ ప్రీత్కి భ్రమరాంబ, మా సినిమా పేరులో సినిమాలో పేరు భ్రమరాంబ, యుల్ సీ ఎ డిఫరెంట్ రకుల్ ప్రీత్ ఈ సినిమాలో. చక్కటి కోస్టల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఒక పిల్ల ఫస్ట్ టైం సిటీకి వచ్చి హాఫ్ శారీసే వేసుకుని, హాఫ్ శారీస్ తర్వాతే ఏమీ తెలియదు, ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే దేశంలో ఉన్న గుళ్ళన్నిటికీ మొక్కుంటే చాలు ఎగ్జామ్ పాస్ అయిపోతాము అనుకునే అమ్మాయి, చాలా చాలా బాగా చేసింది. నేను అసలు ఐ వాజ్ సర్ప్రైజ్, ఎందుకంటే ఆ తెలుగు యాస మాట్లాడటం కానీ అయి కానీ, అండ్ తప్పకుండా చాలా మంచి పేరు వస్తుంది రకుల్కి. షీ విల్ బీ రికగ్నైజ్డ్ యాజ్ అ తెలుగు గర్ల్. ఐ డోంట్ నో హౌ టు సే ఇట్, బట్ చాలా మంచి పేరు వస్తుంది. అండ్ చైతన్య గురించి ఐ డోంట్ థింక్ ఐ షుడ్ సే, బట్ హీస్ డన్ జస్టిస్ టు హిజ్ రోల్. అండ్ ఎవ్రీబడి ఎల్స్, సంపత్ని చాలామంది ఉన్నారు సినిమాలో, అందరూ చాలా చాలా బాగా చేశారు, చాలా హ్యాపీగా ఉంది.